అందరికీ నమస్కారం అండి. ఈరోజు గత 9 రోజుల నుంచి ఏపీ ల్యాండ్ సైక్లింగ్ చట్టాన్ని, చీకటి చట్టాన్ని రద్దు చేయాలని గత 9 రోజుల నుంచి న్యాయవాదులందరూ కూడా కలిసి న్యాయ పోరాటానికి రోజు దీక్షగా కూర్చొని భారీ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. మా జనసేన పార్టీ తరఫున ఆల్రెడీ మేము గత 4 రోజుల క్రితం కోర్టు మద్దతు తెలపడం జరిగింది. అలాగే మరొకసారి మా జనసేన పార్టీ తరఫున మేము మరొకసారి కోర్టుకు మద్దతు తెలపడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం ఆగడాల్లో ఇదొక ఆగడాలని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఏ విధంగా మనం ప్రజలను ఇబ్బంది పెట్టాలి, ఏ విధంగా మనం సొమ్ము చూసుకోవాలి, ఏ రాష్ట్రంలో ఏ పనులు ఉన్నాయి, ఏం దోచుకోవాలి అనే దాని మీద తప్ప ఎక్కడ కూడా సంక్షేమం, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చూపించట్లేదు. ఒక పక్క అంగన్వాడీ టీచర్స్ కానీ, అలాగే నర్సులు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రోడ్డు మీద తాగేసే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కనుక మేము ఒకటే తెలియజేస్తున్నాం, రానున్న రోజుల్లో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ సమన్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సత్యం. తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని రద్దు పెంచడం ఖాయమని తెలియజేస్తున్నారు. అలాగే ఈ చీకటి చట్టం వల్ల మన ప్రాంతం నుండి ఏవైతే భూతగాదాలు ఉన్నాయో వాటిని అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ స్టేషన్లో కానీ పెద్దల దగ్గర ఈ సమస్యను పరిష్కరించగలిగేలాగా మనం చర్యలు తీసుకునే వాళ్ళం. అలాగే కోర్టులో పెట్టి న్యాయానికి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే జడ్జి గారు ఉన్నారో దీనికి సంబంధించి సరైన న్యాయం ఇచ్చి ఇక్కడ న్యాయం దొరికేలాగా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే అలా కాకుండా జిల్లాలో ఒక అధికారిని నియమించి అధికారి ద్వారా న్యాయం జరిగేది అనేది ఎక్కడ కూడా జరగని పరిస్థితి. ఇప్పుడు చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో, ఎంతమంది నిరుపేదల్ని ఎన్ని విధాలుగా పట్టి పీడిస్తున్నారో మనందరికీ తెలుసు. దీనికి ఇప్పుడే ప్రజలు అనేక విధాలుగా బాధపడుతుంటే మరి తీసుకొచ్చి అదే సామెత ఏదో ఉంది కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలాగా ప్రభుత్వం చేసుకుంటూ పోతుంది. దీనంతటికీ తప్పకుండా ఇంకొక 2 నెలలే టైం ఉంది, తప్పకుండా ప్రజలందరూ కూడా గుర్తు చెప్తారు, ఉద్యోగస్తులందరూ కూడా గుర్తు చెప్పే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో మేము కూడా జనసేన పార్టీ ఎక్కడ సమస్య ఉందో కూడా మాట్లాడుతుంది, ఏ సమస్యమైనా అండగా నిలుస్తుందని ఆ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్ లో కూడా చెప్తారు. ఈరోజు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కూడా నిలబడకుండా ఈరోజు జనసేన పార్టీ ఏకపక్షంగా న్యాయం కోసం పోరాటమేంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ అని మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాం. తప్పకుండా ఏ సమస్య వచ్చినా కూడా ఆ జనసేన పార్టీ తరఫున మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలని కూడా మేము పూర్తిగా మీకు సహకారం చేస్తామని ఈ సమస్తున్నాం. అలాగే ఈరోజు ఈ దీక్ష కూర్చున్నటువంటి టీఎస్ఆర్ మూర్తి గారికి, అలాగే నిమ్మగడ్డ రాంబాబు గారికి, మాణికల సూర్యబాబు గారికి, అలాగే సిహెచ్డివి కోటేశ్వరరావు గారికి, కే వెంకటేశ్వర అలాగే బొలుసు శ్రీనివాసరావు గారికి, ఎం నాయుడు గారికి, బాబ్జీ గారికి, ఓగిరాజ్ కుమార్ గారికి, రామకృష్ణ గారికి, సిహెచ్ రాము గారికి మా పూర్తి మద్దతు మీకు తెలియజేస్తున్నాం. అలాగే మా గురువు గారు అయినటువంటి జువాల్ బాబ్జీ గారు, మా గురువు గారు నాకు ఈ సాయం కావడానికి కూడా ఆయన నాకు పూర్తి సహకారం అందించారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమంకి రావడానికి ఆయన నన్ను ఆహ్వానించడం జరిగింది. కనుక మేమందరం కూడా కలిసికట్టుగా రానున్న రోజుల్లో తప్పకుండా పోలవరం నియోజకవర్గంలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 కూటమిలుగా ఏర్పడి జనసేన పార్టీ, టీడీపీ పార్టీని ఈ ఇలాంటి అరాచకాలు జరగనివ్వకుండా
మేమందరం కూడా న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.